కిచెన్. ఇక్కడ ప్రెస్ ఓనర్ సాయం సార్ కా? అమ్మ ఠాకుర్దా. సారదా. ఇక్కడ రోజీ అని ఒక డ్యాన్స్ టీచర్ ఉండేది. రోజీ মানে রোজিদি? এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি. আপনি কি ওনার কোনো আত্মীয়? চালা চালা দেখবেন না উনি. ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ হয়েছে. তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল. কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায়, সন্তানদের খাবার জোগাড় করার জন্য. অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে। আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যামদাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যামদাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। বাসু মানে রেকর্ড কে টেন্ডা ভালি I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. Punarjanma. Ante chesina tappuni kappi puchukodaniki vere margam leka ilanti oka third grade concept tho vacharu. Mudai oka filmmaker, Your Honor. Oka video shoot chesi danni ikkada present chesi adhe evidence antunaru. ఇది 16th century కాదు యువర్ ఆనర్, వీఆర్ ఆన్ ద 21st century. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్ యువర్ ఆనర్, హిప్నోథెరపీ ఇస్ నాట్ మెడికలీ అప్రూవ్డ్ ఇన్ ఇండియా, ఇజన్ ఇట్ సో ప్రొఫెసర్? Yes, but it there isn't. సో యువర్ ఆనర్, ఐ విల్ కన్క్లూడ్ విత్ 2 things. హిప్నోసిస్ రిజల్ట్స్ ని ఒక కేసులో సాక్ష్యంగా తీసుకోలేము. అండ్ సెకండ్లీ, పునర్జన్మ ఒక మూఢనమ్మకం, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. దట్ బి ఆల్ యువర్ ఆనర్. విత్ దట్ ఐ రెస్ట్ మై కేస్. థ్యాంక్ యూ. యూ మే లీవ్ నౌ మ్యామ్. కృష్ణమూర్తి గారు, మీ నుదుటి మీద ఏంటది? నిలువునా సార్. విష్ణు భక్తులు ఆయన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే కానీ రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేస్ దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారావు కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. There is no copyright violation in this case, Your Honor. Nijanna ite nirupinchochu. Kani idi satyam. Saaksham undadu, Your Honor. The final judgment is adjourned for tomorrow. జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ థెన్ రిక్వెస్ట్ ఎవరైనా నేను మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్.
రమ్మను. ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ్ రాయ్. సైలెన్స్ ఇన్ ది కోర్ట్ ప్లీజ్. ప్లీజ్ థ్యాంక్ యూ. పార్డన్ మీ యువర్ ఆనర్. మిస్టర్ రాయ్, వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్ అని 45 ఇయర్స్ బ్యాక్ మీ తమ్ముడు చనిపోయాడే, వాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి పుట్టాడని 85 ఇయర్స్ ఉన్న మీరు చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు, ఫైన్. కానీ ఇదే విషయం నేను, జడ్జ్ గారు, కోర్టు, ఈ పబ్లిక్, వీళ్ళందరూ ఎందుకు నమ్మాలి? కెన్ యూ గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై? వాసు శ్యామ్ సింగరాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగరాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడు అనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? I'm asking you, Mr. Roy, please tell me, the court wants to know. Unde proof unde na tone antam avutund anukunna nisanni Singaroy kutumbapu vishapu konanni okara court lo baita pettaran telisina tarvata na kaallu chethulu aadaledu.